నమస్తే. ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గం రామచంద్రపురంలో ఉన్నాం. రామచంద్రపురంలో మీరు చూస్తూ ఉన్నారు, బాలాజీ గార్డెన్స్ వేదికగా మెగా జాబ్ మేళా అయితే కొనసాగుతుంది. బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎడ్ల రమేష్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళా అయితే మీరు చూస్తూ ఉన్నారు. వెనక చూడొచ్చు, పెద్ద ఎత్తున మెగా జాబ్ మేళాకి సంబంధించి అంతా ముస్తాబైందనుకోవచ్చు. పెద్ద ఎత్తున ఇక్కడికి నిరుద్యోగులు, విద్యార్థులు వస్తూ ఉన్నారు. తమ తమ రెజ్యూములు తీసుకొని ఏదో ఒక జాబ్ కొట్టేందుకు ఈరోజు ఈ జాబ్ మేళాకి తరలి వస్తున్నారు. జనరల్గా ఈరోజు ఈ జాబ్ మేళాకి వచ్చిన తర్వాత ఒక విషయం అర్థమవుతుంది, రామచంద్రపురమే కాకుండా పటాన్చెరు చుట్టుపక్కల ఇంతమంది నిరుద్యోగులు ఉన్నారా, ఇంతమందికి ఉద్యోగాలు కావాలా అన్నట్టుగా పెద్ద ఎత్తున తండోపతండాలుగా విద్యార్థులు కానివ్వండి, నిరుద్యోగులు తరలి వస్తూ ఉన్నారు. మీరు చూడవచ్చు, పెద్ద ఎత్తున స్టూడెంట్స్ వాళ్ళ వాళ్ళ రెజ్యూములు తీసుకొని వస్తూ ఉన్నారు. కొంతమంది స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అంటే టూ అటెండ్ అయ్యాను, ఇంకా తర్వాత ఇంక పిలుస్తా ఉన్నారు, రెజ్యూమ్స్ ఇచ్చి వచ్చాను, పిలుస్తా ఉన్నారు. అంటే ఎట్లుంది, కొంచెం ఫ్రెండ్లీ వాతావరణమే అనిపిస్తుందా? హెచ్ఆర్లు మిమ్మల్ని ఇంటర్వ్యూ చేసే పద్ధతి కానీ ఎట్లుంది? పర్లేదు, బాగానే ఉంది. ఏ కంపెనీల ఇంటర్వ్యూలకు మీరు వెళ్ళారు? ఇక్కడ చాలా కంపెనీస్ ఉన్నాయి అంటున్నారు కదా. నల్లందా కూడా ఒకటి ఉంది కదా, అది పేటిఎమ్, మళ్ళీ ఈజీ సర్వీస్ ఒకటి ఉంది. ఆ మూడు కంపెనీలకు వెళ్ళాను. మా ఫ్రెండ్ ఇంకో వెళ్ళాడు, టెక్ మహీంద్రాకి వెళ్తున్నాడు. సరే, ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒక జాబ్ రావాలని నేను కూడా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఎక్కడి నుంచి వచ్చారు? వీరంగుండ నుంచి వచ్చామండి. నేను పీజీ చేస్తాను. చదువుకుంటున్నాను. సో ఎట్లుంది అంటే, ఇంత పెద్ద జాబ్ మేళా అనేది చాలా ఉపయోగం అనుకోవచ్చా? ఈరోజు ఏమైనా ఉపయోగం ఉందా ఈ జాబ్ మేళా వల్ల? ఉపయోగం ఉందండి, బాగానే ఇంటర్వ్యూ బాగానే చేస్తున్నారు, రిసీవింగ్ కూడా బాగానే ఉంది. అటెండ్ అయ్యాను. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసేలా లేదు, శాలరీలు కూడా 18,000 20,000 ఆ పైన కూడా ఉన్నాయి. ఇంకా మన కమ్యూనికేషన్ మీద మనం ప్రూవ్ చేసుకోవటమే. సో మీరు కూడా వీలైతే అన్నీ ట్రై చేయండి, ఎందుకంటే పీజీ చేశారు కాబట్టి, చేస్తున్నారు కాబట్టి అన్ని చోట్లకి వెళ్ళండి. ఏదో ఒక జాబ్ కొట్టి వెళ్ళాలి ఈరోజు మీరోజు. థ్యాంక్ యూ. సో చాలామంది మహిళలు, గృహిణులు, పాపం పెళ్ళైనా సరే ఇంట్లో ఉండి కాలేజీలకు వెళ్ళి చదువుకుంటున్న వాళ్ళు కూడా పెద్ద ఎత్తున వచ్చారు. వాళ్ళు ఇంటర్వ్యూస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. చాలామంది చెప్తున్న మాట ఏంటంటే, సరే ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలు వస్తాయా రావా పక్కన పెడితే ఖచ్చితంగా ఒక ఎక్స్పీరియన్స్ అయితే అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎక్కడి నుంచి వచ్చారండి మీరు? ఎక్కడి నుంచి? నేను డిగ్రీ. జాబ్ కోసమేనా వచ్చింది? ఇంకా మేము వచ్చింది ఇప్పుడే, ఇంకా అటెండ్ అవ్వాలి. సో అయితే మీరు ఇప్పుడే వచ్చారు కాబట్టి నేనే మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చేస్తూ ఉన్నాను, మీరు మంచిగా ఫేస్ చేయండి. 18,000 నుంచి 30,000 వరకు ప్యాకేజెస్ ఉన్నాయి, కొంచెం బలంగా ధైర్యంగా ఫేస్ చేయండి ఇంటర్వ్యూ. థ్యాంక్ యూ. సో చాలామంది అంటే ఫ్రెషర్స్, వాళ్ళు డిగ్రీలు చదివే వాళ్ళు, ఇంటర్ చదివిన వాళ్ళు కూడా వస్తున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, టెన్త్ చదివిన వాళ్ళకి ఎవరు ఉద్యోగం ఇస్తారు అని చెప్పి చాలామంది చెప్తూ ఉంటారు. చాలామంది టెన్త్ చదివిన వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళు కూడా వాళ్ళ వాళ్ళ రెజ్యూములు తీసుకొని వస్తూ ఉన్నారు. వచ్చారండి? ఉప్పల్ నుంచి. ఉప్పల్ నుంచి వచ్చారా? మీకు ఎట్లా తెలిసింది ఇది ఇక్కడ జరుగుతుందని? అంటే మా కాలేజ్లో ఇట్లా జాబ్ మేళా ఉంది అనేసి పోస్ట్ చేశారు, సో దాని ద్వారా వచ్చాను. లైక్ 9th స్టాల్లో వెళ్ళాను, ఓకే అని చెప్పారు. రిజల్ట్ కోసం వెయిటింగ్ మీరు? అవునండి. సో బయట పెద్దగా జాబులు లేని పరిస్థితి, ఉన్నా ఇంత ఈజీగా అయ్యే పరిస్థితి లేదు. ఈరోజు ఈ జాబ్ మేళా వల్ల ఏమైనా ఉపయోగం ఉందని అనిపిస్తుందా మీకు? అనిపిస్తుందండి, యూస్ ఉంది. అంటే లైక్ బీటెక్ కానీ ఎనీ గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత చాలామంది లైక్ ఫైనాన్షియల్గా సపోర్ట్ కావాలి అనేసి జాబ్స్ ఎత్తుకుంటున్నారు, చిన్నదైనా పెద్దదైనా జాబ్ చేయాలనుకుంటున్నారు కదా. సో అండ్ లైక్ ఇప్పుడు జాబ్స్ మనం బయట చూసుకుంటే జాబ్స్ ఏమి ఉండవు, సో దీనివల్ల చాలా యూస్ఫుల్ ఉంటుంది. ప్రస్తుతం మనం స్టాల్ నెంబర్ 2 దగ్గర ఉన్నాం. ఫ్యాక్ట్ సెట్కి సంబంధించిన హెచ్ఆర్ ఉన్నారు, ఇంటర్వ్యూస్ చేస్తూ ఉన్నారు. అసలు ఇంటర్వ్యూస్ ఎట్లా జరుగుతున్నాయి, వాళ్ళ ప్యాకేజ్ ఏంటి, ఇక్కడ ఏం రోల్ వాళ్ళకి కావాలని? హలో మేడం, గుడ్ మార్నింగ్. సో మీరు ఏ కంపెనీ నుంచి ఉన్నారు, ఎట్లా కమ్యూనికేషన్ ఎట్లుంది వచ్చేవాళ్ళది? ఓకే అండి, గుడ్. ఫ్యాక్ట్ సెట్ చేస్తున్నాము. యాక్చువల్లీ వీఆర్ రిక్వైరింగ్ లైక్ ఎంబీఏ ఫినాన్స్ క్యాండిడేట్స్ని చూస్తున్నాము. సో చాలా రెజ్యూమ్స్ అయితే మీ దగ్గరకు వచ్చినాయి, అంటే వాళ్ళకి ఈరోజు కన్ఫర్మేషన్ ఇవ్వబోతూ ఉన్నారా లేకపోతే ఓన్లీ ఇంటర్వ్యూస్ తీసుకునే పరిస్థితి ఉందా? దే హ్యావ్ టూ మోర్ రౌండ్స్ ఇస్ దేర్, సో కమ్యూనికేషన్ సంవాట్ బెటర్. సో ప్యాకేజ్ ఎంత తెలుసుకోవచ్చా? ఒకవేళ వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటే మీరు ఎంతవరకు ప్యాకేజ్ ఇవ్వగలుగుతున్నారు ఈరోజు? ఆ ప్యాకేజ్ వచ్చి బీకామ్ విత్ ఎంబీఏ ఇస్ లైక్ 7 lakhs అండ్ బీటెక్ విత్ ఎంబీఏ ఇస్ లైక్ 9 lakhs వీఆర్ గివింగ్.
సో ఎట్లుంది కమ్యూనికేషన్? పర్లేదా? ఎందుకంటే ఇది కొంచెం డిస్టిక్ లాస్ట్లో ఉంటుంది, హైదరాబాద్కి చివరి ప్రాంతం, చాలా డిగ్రీ కాలేజెస్ ఉన్నాయి, తెలుగు మీడియం చదువుకున్న వాళ్ళు కూడా వస్తూ ఉన్నారు. మాట్లాడగలుగుతూ ఉన్నారా? ష్యూర్ ష్యూర్ అండి, మాట్లాడుతున్నారు. మేము ఇంకా సార్ట్ అవుట్ చేసి చెప్తాము రిజల్ట్. ఎక్కడి నుంచి వచ్చారు భయ్య? మూసాపేట. సో మూసాపేట వరకు రీచ్ అయిందా ఇది? ఎవరు చెప్పారు? అంటే ఇన్ఫర్మేషన్ వచ్చింది మొబైల్ నుంచి. డిగ్రీ? సో ఫ్రెష్? డిగ్రీ కంప్లీట్ అయిందా? ఫ్రెషరా? అయిపోయింది సార్, ఫ్రెషర్. సో టెక్ మహీంద్రా దగ్గర క్యూ కట్టారు అందరూ. జాబ్ ఇంటర్వ్యూ ఫేస్ చేయబోతూ ఉన్నారా? ఎస్ సార్, ఫేస్ చేయబోతున్నాం. ఒక మంచి అవకాశం అనుకోవచ్చా ఈ జాబ్ మీద? ఏమైనా యూజ్ ఉందా? ఉన్నదే చెప్పండి. బెస్ట్ యూజ్ ఉంది, ఎందుకంటే ఇప్పుడు చాలామంది జాబ్ లేకుండా ఉన్నారు కాబట్టి అందుకోసం ఇది ఒక బెస్ట్ అని అనిపిస్తుంది. సో ఇంటర్వ్యూ ఫేస్ చేయండి, చూద్దాం వచ్చినా రాకపోయినా ఒక మంచి ఎక్స్పీరియన్స్ అవుతుంది ఈరోజు. మీది, మీరు దేని నుంచి వచ్చారు, ఏం ఇంటర్వ్యూస్ జరుగుతున్నాయి? నమస్తే అండి, స్పందన స్ఫూర్తి ఫైనాన్షియల్ లిమిటెడ్ కంపెనీ నుంచి వచ్చాము మేము. యాక్చువల్గా మా జాబ్ రోల్ ఏంటంటే ఈ లోన్ ఆఫీసర్ తీసుకుంటున్నాము ట్రైనింగ్ బేస్ నుంచి. ఒక 2 మంత్స్ ట్రైనింగ్ ఇచ్చి ఆ ట్రైనింగ్ పీరియడ్లో 12,000 బేసిక్ ఇచ్చి ఆ తర్వాత 18,000 నుంచి 25,000 వరకు శాలరీ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాము, ఇవ్వడానికి జరుగుతుంది. అంటే 18,000 నుంచి 20,000 రూపాయల వరకు వాళ్ళ కమ్యూనికేషన్ బాగుంటే మీ కంపెనీ నుంచి ఇచ్చే పరిస్థితులు ఉన్నాయా ఈరోజు? ఉందండి, 18,000 నుంచి 25,000 వరకు ఇచ్చే అవకాశం ఉంది, అది వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి. అంటే ఇక్కడ చాలామంది వస్తూ ఉన్నారు కదా సార్, ఎట్లా అంటే కమ్యూనికేషన్ లేని పరిస్థితి ఉంది ఇప్పుడున్న విద్యార్థుల్లో, ఇక్కడికి వచ్చిన వాళ్ళు పర్లేదా, బాగానే ఉందా? లేదండి, అంటే ముందు మనం ఇంటర్వ్యూ చేసినప్పుడు అడుగుతాం కదా, బేసిక్ నాలెడ్జ్ తెలుసుకుంటున్నాం, వాళ్ళకి ఏ అవగాహన అంటే ఏం కావాలనేది అవగాహన కూడా కల్పించడం జరుగుతుంది. దాన్ని బట్టి వాళ్ళకి ఏదైతే అవకాశం ఉంటుంది, వాళ్ళు దేనికి ఎలిజిబిలిటీ అవుతారో దాన్ని బట్టి ఇవ్వడం జరుగుతుంది. సో సార్, ఇంకొంతమంది హెచ్ఆర్స్ ఉన్నారు, ఇంటర్వ్యూలు చేసేవాళ్ళు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్, ఎక్కడి నుంచి వచ్చారండి, ఏది కంపెనీ మీద? మాది దాషా కన్సల్టెన్సీ అండి, ఇట్స్ నియర్ బై సోమాజిగూడ యశోద హాస్పిటల్ దగ్గర. మాది వచ్చేసి యుఎస్ రిక్రూట్మెంట్ ఆఫీసు, యుఎస్ బేస్డ్ కంపెనీ. సో ఇక్కడ మేమేంటంటే లాస్ట్ ఇయర్ జేఎన్టీలో చేసాము, అండ్ దిస్ ఇస్ ద ఫస్ట్ టైం ఇక్కడ ఈ ఏరియాలో ఎడ్లా రమేష్ గారి ఆధ్వర్యంలో జరుగుతుందని మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో మేము కూడా, సో ఇప్పుడు ఉన్న యువతకు ఏదైనా కొంచెం హెల్ప్ అవుతుంది కదా జాబ్ మెల్ల లాంటి దాంట్లో అని. సరే, నా స్ట్రైట్ క్వశ్చన్, మీరు ఎంత ప్యాకేజ్ ఇవ్వగలుగుతున్నారు సార్? వాళ్ళ కమ్యూనికేషన్ బట్టి ఉందా, ఎట్లా మీ జాబ్ రోల్ ఏంటి? జాబ్ రోల్ ఏంటి? కమ్యూనికేషన్ వచ్చేసి మా దగ్గర మెయిన్ థింగ్ వచ్చేసి ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఉండాలండి. నెక్స్ట్ థింగ్ ఫ్రెషర్స్కి వచ్చేసి 20,000 ఇస్తున్నాం స్టార్టింగ్. దిస్ ఇస్ ఎ గుడ్ శాలరీ అని వీఆర్ బిలీవ్ దట్. 20,000 ఈ రోజుల్లో స్టార్టింగ్ ఫ్రెషర్స్కి విత్ డిగ్రీ అయిపోగానే 20,000 ఇవ్వడం అనేది కూడా ఇట్స్ గుడ్ ఆపర్చునిటీ, వీ బిలీవ్ దట్. దశ ఆధ్వర్యంలో 20,000 ప్యాకేజ్ అయితే ఉంది, ఇక వాళ్ళ కమ్యూనికేషన్ వాళ్ళు ప్రూవ్ చేసుకోవాలి ఇక్కడ. సో ఇప్పటివరకు చాలామంది ఇంటర్వ్యూస్కి అటెండ్ అయ్యారు, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎట్లున్నాయండి ఇప్పుడు, ఎందుకంటే చదువులు కూడా ఎట్లున్నాయో మనకు తెలుసు. ఇక్కడ ఎట్లా ఉందంటే పరిస్థితి, పాపము అనకూడదు, 10th నుంచి డిగ్రీ వరకు వచ్చే క్యాండిడేట్స్ ఉన్నారు. 10th క్లాస్లో వాళ్ళు ఫైనాన్షియలీ ఇబ్బంది పడి 10th వరకు ఆపేసి, అంటే వాళ్ళు కూడా ఏదో చెయ్యాలి సమాజంలో, వాళ్ళు కూడా ఒక మంచి జాబ్ పొందాలి కాబట్టి డిగ్రీ ఉన్న వాళ్ళకు వాళ్ళ కైండ్ ఆఫ్ జాబ్ ఉంటుంది, 10th వాళ్ళకు వాళ్ళ కైండ్ ఆఫ్ జాబ్ ఉంటుంది. ఇట్స్ డిపెండ్ ఆన్ యువర్ కమ్యూనికేషన్, నువ్వు ఏదైనా సాధించవచ్చు. 10th అనేది ఒకటే కాదు, నీ కమ్యూనికేషన్ బాగుందంటే మీరు ఎక్కడైనా యూ కెన్ అచీవ్ దట్. ఓకే, రాజీ గార్డెన్స్ అంతా నిండిపోయిందని చెప్పుకోవచ్చు. ఓ పక్కన ఇంటర్వ్యూ ప్రాసెస్ నడుస్తూ ఉంది, ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా, విద్యార్థులు ఎటువంటి టెన్షన్ పడకుండా వాళ్ళకి వాటర్ ఫెసిలిటీ అందుబాటులోకి తెచ్చారు ఎడ్ల రమేష్ గారు. అదేవిధంగా స్నాక్స్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. పెద్ద ఎత్తున పార్టీలకు అతీతంగా నాయకులు కూడా కొంతమంది వస్తూ ఉన్నారు.